ప్రయత్నం చేయి సూర్యారావు గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగం ఈ ఒక్క నిమిషం ఇంగో మన ఓటు మనకే వేసుకుందాం నియోజకవర్గాల సామాజిక వర్గ సిరిసిల్లలో పద్మశాలి అంటే గెలవాలి అంతే అంతే ఎందుకంటే పద్మశాలిలో ఓట్లు ఎక్కువ ఆలేరులో గౌడ్ల ఓట్లు ఎక్కువ సిద్దిపేటలో ముదిరాజుల ఎక్కువ పెద్దపల్లిలో మున్నూరు కాపు ఎక్కువ జనగాంలో గౌడ్ ఎక్కువ దేవరకత్రలో ఉప్పర సగరోళ్ళు ఎక్కువ గద్వాలలో బోయ వాల్మీకి వేములవాడలో కుర్మోళ్ళు ఎక్కువ మిర్యాలగూడలో యాదవులు ఎక్కువ శేర్లింగంపల్లి వడ్డెలు ఎక్కువ నారాయణపేటలో ముదిరాజులు ఎక్కువ ఉన్నారు మత్తల్లో ముదిరాజులు పరిగి ముదిరాజులు ఉన్నారు కొత్తగూడెం మున్నూరు కాపులు ఉన్నారు వనపర్తి యాదవులు ఉన్నారు నల్గొండ యాదవ మంచిర్యాల పెరిక సిర్పూర్ మాలి కొడంగల్ ముదిరాజు జడ్చెర్ల ముదిరాజు తాండూరు ముదిరాజు మునుగోడు గౌడ పాలేరు యాదవ నారాయణకేడు వీరశైవ లింగాయత్ మీకేమన్నా ముదిరాజులారా మీకేమన్నా అనిపిస్తుందా చూసిరా అత్యంత ఎక్కువ జనాభా ఉన్న కమ్యూనిటీ మీరు మీరు ఎట్లా గెలుస్తారో చూసిరా మీ మీ ఓట్లు మీరు వేసుకుంటే మీ పరిస్థితి ఎట్లుంటుందో చూడండి माला बी फाम दीडर पड़ता केसीआर मुदिराज संघा लीडर ने पटको वाक पदवीचे सर मोतम एन रावाले मुदिराज को एन सीट रावाले गौड़क रावाले यादवल के रावाले मुनूर कापल के रावाले असल राष्ट्र बाल संतोल कंटे तक कदा केसीआर कुलमो बाल संतोल कंटे तक चाल जना అసలు ఈ లెక్కన చూసుకుంటే కేసీఆర్ వాళ్ళకి ఒక్క సీట్ కూడా రావద్దు నెలమలకు ఒక్క సీట్ కూడా రావద్దు కానీ ఎట్లొస్తా ఉన్నాయి మీరు ఆలోచన చేసుకోండి ఇది ఏదో ఏది చెట్ల మీద లెక్కలు కాదు బరాబర్ మొత్తం జనాభా లెక్కలు తీసి దాని ప్రకారంగా మన సంగేం సూర్యారావు రాసుకొచ్చినటువంటి లెక్కలు ఇవి ఒకసారి ఆలోచన చేసుకోరు ఇంకా మీకు మీరేమనుకుంటారంటే ఎక్కడ కుల రాజకీయాలు ఎక్కడ కథ అని ప్రతిదీ కులంతోనే నడుస్తుంది ఈ రాజకీయాలు గిజకీయాలు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు చెప్తాడు కేసీఆర్ చెప్తా ఉంటాడు ఇక్కడ కులాలండి మా అన్న యాదవ సోదరుడు మా అన్న ఇస్మాయిల్ ఖాన్ ఇది అన్ని చెప్తా ఉంటాడు ఓ పని చేయి కులాలు లేవంటున్నావు కదా సార్ అని చెప్పుది కులాలు లేవంటే లేవు అని అంటాడు అయితే ఓ పని చేద్దాం సార్ నువ్వు నేను సమానం అయితే నీ ఆస్తి నా ఆస్తి ఒక దగ్గర చేసి శరీర సమానం పంచుకున్నావా సార్ అని అడుగురు అంతే గట్టెట్లు అవుతుంది అంటారు ప్రజలారా ఈ కులాలు లేవు అని కుల రాజకీయాలే జరుగుతా ఉన్నాయిడా ఇక్కడ 100% జరిగేది కుల రాజకీయాలే కుల రాజకీయాలు జరగకపోతే దళిత బంద్ ఎందుకు చేపలకు బెస్త ముదిరాలు ఈ అన్ని ఏంటి ఇవి కులాల రాజకీయాలు ఇవన్నీ కుల రాజకీయాలు కులాలే లేకపోతే 9 మంది ఎట్లుంటారా వెలమోళ్ళు 9 మంది ఎమ్మెల్యేలు ఎట్లుంటారా వెలమోళ్ళు వాళ్ళు 4 మంత్రులు ఎట్లుంటారు ఆలోచన చేసుకోరు ప్రజలారా ప్రతిదీ కులంతోనే ముడిపడి ఉన్నది ఇగో గోనె ప్రకాశ్ అన్నయ్య ఇప్పుడు ఒకటి పంపించిన అమెరికాకి వెళ్ళి